పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందు అనంతరం మంత్రి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ముస్లిం మత పెద్దలు, పలువురు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ హరినారాయణ గారు, ఉన్నటువంటి ఇతర మత పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులు ఇతరులు పాత్రిక మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి దీక్షతో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టి ఇఫ్తార్తో ఈ దీక్ష ముగించేటువంటి పవిత్రమైనటువంటి సమయం కాబట్టి ముస్లిం సోదరుల్ని, ముస్లిం కుటుంబాలని గౌరవించాలనేటువంటి లక్ష్యంతో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు పాల్గొనడం ఇఫ్తార్ విందులో ప్రతి జిల్లాకి సంబంధించి కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేసి ముస్లిం కుటుంబాల గౌరవార్థం ఇఫ్తార్ విందు ఇవ్వండి అని చెప్పి వద్దాం. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి సందర్భం కాబట్టి మనందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సింది ఏదైతే మైనారిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు, అనేక విధాలుగా తోడ్పాట్లు అందిస్తున్నాడు. ఎన్నడు లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ముస్లిం కుటుంబాలకు, ముస్లిం మైనారిటీలకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటిది అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని చెప్పి ఆహ్వానం సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులైన శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాధ్యత చేస్తున్నటువంటి నెల్లూరు లోక్సభ సభ్యులు మన ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదర సోదరులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే మనకు ఈ యొక్క చాలా హోలీ మంత్ ఇది, ఈ రంజాన్ మంత్ అనేది ఈ యొక్క నెలలో ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఏదైతే మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో మన అందరం కూడా అవి జరుగుతాయని, ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి మన నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని అందించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా. జై జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో రెండు విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్డీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.